బాపట్ల జిల్లా పరుచూరు మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా రెండో రోజు నిత్య పూజ కార్యక్రమం, వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకుడు కారంచడు వెంకట పిచ్చయ్య శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుండి జరిపించబోయే కార్యక్రమాలను గురించి వివరించారు. సిటీ న్యూస్ అని లోకల్ లోకల్ ఏం కాదు స్టేట్ ఏపీ ఫైబర్ మనోజపం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి భక్త మహాజనికి విజ్ఞప్తి. మన పర్చూరు వై జంక్షన్ వద్ద నూతనముగా 95 అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహ నిర్మాణంలో భాగంగా ఈరోజు రెండవ రోజుగా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు మరియు వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి పర్యగ్రీకరణము, తదనంతరం స్వామివారికి క్షీరాదివాసము, విశేష ద్రవ్య స్థాపన, ధాన్యాదివాసము, మౌలమంత్ర హవనములు మరియు వాస్తు హోమ కార్యక్రమాలను కూడా నిర్వహించబడి ఈ యొక్క కార్యక్రమంలో గ్రామంలో ఉన్న భక్త మహాజనులు కూడా పాల్గొని స్వామివారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులై ఉన్నారు. హరి ఓం. ఈ విధంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క దేవాలయం వద్ద స్వామివారికి నిత్య పూజా విధి, కళాహోమములు, అంగ ప్రత్యంగ హోమములు, శాంతి కుంభావాహన, ప్రధాన కలశావాహన, కళాహోమములు, అంగ ప్రత్యంగ హోమములు, పంచశయాదివాసం అనేటువంటి అధివాస కార్యక్రమాలను కూడా నిర్వహించబడతాయి. ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారికి యజ్ఞ పాయస వితరణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్వామివారికి వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు ఈ యొక్క యజ్ఞపాయసాన్ని కానీ స్వీకరించినట్లయితే వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాయని శాస్త్రం చెప్పబడుతున్నది. అదేవిధంగా ఈరోజు స్వామివారికి విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఉన్నాము. హరి ఓం తలచుకుంటున్నాం.